దుబ్బాక బై ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు మరియు వారి సన్నిహితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని ఖండించిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల్ని ఉపయోగించి కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. తమ కార్యకర్తల అక్రమ అరెస్టులను కూడా ఖండిస్తున్నామని, పోలీసుల చర్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. టీవీ ఛానళ్లలో ఏం స్క్రోలింగ్లు పెట్టిస్తా ఉన్నారు? పక్కింట్లో ఎవరింట్లోనే దొరికింది, మా కులబద్ధన ఇంట్లో డబ్బులు దొరికితే, అవి రఘునందన్ రావు పైసలే అని చెప్పి ఏదో పంచనామా జరిగిందని కొన్ని టీవీలలో బ్రేకింగ్లు ఇస్తారు. నేను దయించి మీడియా మిత్రులకు కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, నేను చాలా ఫెయిర్గా ఉన్నాను, డెమోక్రటిక్గా ఉన్నాను, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాను. నా వెహికల్ ఎన్నికల ప్రచారంలో సుమారు 20 సార్లు చెక్ చేసిండు, మేము కోఆపరేట్ చేసినాం. కారు 10 సార్లు చెక్ చేసారు, కోఆపరేట్ చేసినాం. మా ఇల్లు చెక్ చేసినారు, మేము కోఆపరేట్ చేసినాం. మేము అడుగుతుంది, మా ఇల్లు సెర్చ్ చేసినారు కదా, చట్ట ప్రకారం మాకు నోటీస్ ఇవ్వండి అంటే, ఇప్పుడు సిపి గారు వచ్చి పోలీసు బందోబస్తు పెంచి అందరి మీద లాఠీ చార్జ్ చేసి ఎక్కడో అక్కడ పంపించి ఇప్పుడు 6:30కి నోటీస్ ఇచ్చినట్టు టైం ఇస్తా ఉన్నారు. ఉదయం సెర్చ్ చేస్తే నోటీస్ ఏల్చారంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నీ కానూన్ తెలుసు కదా, మీ వాళ్ళ మీద డెకాయిటీ పెడతాం, నీ మీద డెకాయిటీ కేసులు పెడతాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, నీ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తామని భయపెట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మా ఇల్లు సెర్చ్ చేసిండ్రు, సెర్చ్ వారెంట్ లేదు, సెర్చ్ నోటీస్ లేదు, ఎస్ మెజిస్ట్రేట్ వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు అని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని అడుగుతున్నా. తహసీల్దార్ గారు ఇల్లు సెర్చ్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని అడుగుతున్నాం. ఇప్పుడు సాయంత్రం 6:30కి నోటీస్ ఇస్తామంటున్నారు, ఇది చట్ట ప్రకారం తప్పు సార్ అని చెప్పిన నేను. 4 గంటల నుంచి అరిచినాం, అన్నం లేదు, నీళ్లు లేవు, పొద్దుటి నుంచి అరుస్తా ఉంటే ప్రచారం చేయనివ్వద్దు, తప్పుడు కేసులు పెట్టాలి. ఆ ఇల్లు మాది కాదనుకున్నారు వాళ్ళు, ఈ 2 రూములలో రఘునందన్ ఎందుకు ఉంటాడు అని అనుకున్నారు. అల్లేదో పెట్టి కేసు చేద్దాం అనుకున్నారు, అల్ల చూస్తే అదేదో చిన్నగా 2 రూములతో కనబడేసరికి ఆ పక్కిళ్ళు పెద్ద కనబడేటట్టుంది భవిష్యత్ వాళ్ళకి. అల్ల పెట్టి అది మా ఇల్లు అని చెప్దామని అనుకున్నారో ఏందో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఊహాగానాలు తప్పితే ఏం జరిగిందంటే నోటీస్ ఇస్తలేదు. ఉత్తర నోటీస్ ఇచ్చిపోయినారు ఇప్పుడు 6:30కి, పంచనామా లేదు, సెర్చ్ రిపోర్ట్ లేదు, సెర్చ్ చేస్తే ఏం దొరికినాయి లేవు. మీరు ఒక్కసారి దయచేసి పైకి వెళ్ళి చూడండి, మేమున్న అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉంది, అందులో ఏమున్నాయనే చూడండి, బట్టలు పండుగ బట్టలు అని కూడా చూడకుండా. భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారి యొక్క రిలేటివ్స్ వారి యొక్క బంధువుల ఇంటి పైన సిద్దిపేట పోలీసులు రేడ్ చేయడాన్ని ఖండిస్తూ ఉంది. ఈరోజు ఎలక్షన్ జరిగే దుబ్బాక సిద్దిపేటలో రేడ్ చేసే అవసరం ఏమొచ్చింది? సిద్దిపేట పోలీసులు ఈరోజు మొత్తం తెలంగాణ పోలీసు ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు, రాజకీయ ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు సీఎం గారి కాన్స్టిట్యున్సీ, ఇంకోవైపు హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీ, ఇంకోవైపు కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీల మధ్యన ఉన్న దుబ్బాక, ఈరోజు దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేస్తున్న భయంతో ఈరోజు ఒత్తిడి రాజకీయాలకు, ఈరోజు భయపెట్టించిన రాజకీయాలకు పోలీసులు యంత్రాంగాన్ని వాడి రఘునందన్ రావు గారికి మనోవేదన కల్పిస్తున్నటువంటి ఒక ఈ చర్య ఇది. వారి భార్య కూడా ఫోన్లో మాట్లాడితే మాట్లాడలేదు, వారి మామగారింటి మీద రేడ్ చేసే ఒక్క పైస దొరకలేదు, ఏది దొరకలేదు, ఎందుకు రేడ్ చేశారు? మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పోలీసు మీద యాక్షన్ తీసుకోవాలి, అక్కడ ఉన్న ఎస్పీలను అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.